హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ నేను అయితే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మాస్ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్. అండ్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇదేంటంటే మెయిన్గా పిల్లల కోసం అనమాట. సో ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ బర్త్డేస్కి అని, సో ఏదైనా చిన్న చిన్న మంచి పనులు చేస్తాం, చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పేసి, లేదా ఆ బొమ్మ చూసి అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. సో అటువంటి పిల్లలకి ఏంటంటే మన బడ్జెట్లోనే మంచి గిఫ్ట్స్, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి యూజ్ అయ్యే గిఫ్ట్స్ అనేది మనం ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ అది కూడా మన బడ్జెట్లో అయితే ఇంకా సూపర్ కదా. సో ఇప్పుడైతే నేను చూపించే టూ గిఫ్ట్స్ కూడాని, సో అలాగే ఉంటుంది అనమాట, టూ టాయ్స్ అలాగే ఉంటాయి. సో అది మీకు చూపిస్తాను. సో నేనైతే ఇవి అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో చూపిస్తున్నాను. సో ఇవే అనమాట. అండ్ ఇప్పుడు వీటి గురించి డీటెయిల్స్ చెప్తాను. సో ఓపెన్ చేసేసి ఫస్ట్ దాని తర్వాత డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఇది వచ్చేసి సోలార్ సిస్టమ్ గురించి అండి. సో సోలార్ సిస్టమ్ గురించి పిల్లలకి తెలుసుకోవడం కోసం చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి జిగ్సా పజిల్. సో ఏంటంటే పిల్లలు చాలా సేపు అంటే అటు ఇటు పరిగెత్తే పిల్లలు ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళకి ఏంటంటే కాసేపు కుదురుగా కాసేపు కూర్చోవాలి అనుకుంటే ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డీటెయిల్స్ అనేది చెప్తాను. అండ్ ఇది సోలార్ సిస్టమ్ గురించి అని చెప్పాను కదా. సో సోలార్ సిస్టమ్ గురించి ఏంటంటే మనకి ఒక బుక్లెట్ కూడా ఇస్తారండి. సో చూపిస్తున్నారు ఇక్కడ చూడండి. సో ఇలాగో ఒక బుక్లెట్ అనేది ఉంటుందన్నమాట. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి జంబో అనమాట. సో జంబో పజిల్ వల్ల మనకి ఏంటంటే 108 పీసెస్ ఇది అనమాట. సో చాలా పెద్దగా వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి 450 రూపీస్ అండి. మనం నార్మల్గా ఎంఆర్పి రేట్లో అమ్ముతూ ఉంటారు, సో ఆ షాప్స్లో కొంటే కనుక 450 రూపీస్ అనమాట. అదే మనం అమెజాన్లో కొంటే కనుక 256 రూపీస్కి వచ్చేస్తుంది. సో అది మెయిన్ థింగ్ అనమాట దీని గురించి. అండ్ ఇది వచ్చేసరికి 5+ ఇయర్స్ పిల్లలందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఒక బుక్ అయితే మనకి కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇన్ఫర్మేషన్ గైడ్ అనేది దీని మీద ఉందన్నమాట. ఇదేంటంటే మీకు క్లియర్గా కనిపించడం కోసం, ఇందాక అంటే పైన బాక్స్లో ఏముంటాయి అనేది మనం చూసాము, అండ్ లోపల ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి అన్ని కూడా మీకు క్లియర్గా కనిపించడం కోసం అని కొంచెం స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట. సో ఇలాగ మనకి సోలార్ సిస్టమ్ గురించి అంతా ఉంటుంది. అండ్ సోలార్ సిస్టంలో మనకుండే ఆస్ట్రాయిడ్స్ కానీ కామెట్స్ కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవడానికి బాగుంటుంది. ఏదైనా పిల్లలకి ఏది చేసినా కూడా పిల్లలకి క్వశ్చన్స్ అనేది మైండ్లో రేజ్ అవుతూ ఉంటాయి కదా, ఇదేంటి అదేంటి అని. అండ్ దీనివల్ల ఏంటంటే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడమే కాకుండా ఏంటంటే గుర్తుపట్టడం అనేది ఒకటి ఉంటుంది చూసారా. అంటే మనకి పిల్లలు ఏంటంటే అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇలాగ బొమ్మల రూపంలో ఉంటే కనుక ఎక్కువగా బాగా గుర్తుపడుతూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళకు అలాంటి వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనకి స్కూల్స్లో వాటిల్లో కూడా ఇవి ఈ మధ్య పెడుతున్నారండి. పజిల్ సాల్వింగ్స్ ఇలాంటి చిన్న చిన్న పోటీలు అవన్నీ కూడా అంటే మన సైడ్ అయితే చాలా తక్కువ కానీ ఇవన్నీ కూడా. అండ్ యూఎస్ అటువైపు సైడ్ అయితే మాత్రం మనకి బాగా ఉంటాయి. దీనివల్ల అయితే లెర్నింగ్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళైతే మనకి చెప్తున్నారనమాట. అంటే శాస్త్రవేత్తలు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు చూసారా. సో అటువంటి వాళ్ళందరూ కూడా రీసెర్చ్ చేసిన వాటిల్లోని ఇదైతే మాత్రం జిగ్సా పజిల్ అనేది ఏంటంటే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంత బాగుంటే అంత బాగా ఉపయోగపడుతుందంట. అండ్ ఇవేంటంటే ఎక్కువగా మనకి ఏమంటారు ఆటిజం పిల్లలు అటువంటి వాళ్ళు ఉంటారు చూసారా. సో అటువంటి స్కూల్స్లో కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి వాటికి కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. అండ్ మనం చూస్తున్నాం కదా, సో బాక్స్లో అయితే మనకి బుక్లెట్ అని ఇచ్చారు. అండ్ తర్వాత అది చూసి దాని మీద బొమ్మ అదంతా కూడా చూసి పిల్లలు ఇవంతా కూడా కూర్చొని మనం పజిల్స్ పీసెస్ చూపించాను చూసారా, అవన్నీ కూడా అవి పెట్టి సాల్వ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అయితే పజిల్ సాల్వింగ్ అనేది కొత్త విషయాలు నేర్చుకోవడానికి అండ్ పిల్లల కోసం సమస్య సాల్వింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి పనిచేస్తుంది.
ఈ జిగ్సా పజిల్స్లోని స్టడీస్కి సంబంధించిన చాలా రకాల పజిల్స్ ఉన్నాయి. అవి వస్తువులను గుర్తించడంలోని అండ్ పూర్తయిన పజిల్స్ పిక్చర్స్ ద్వారా నేర్చుకోవడంలోని పిల్లలకి సహాయపడతాయి. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా పజిల్ ముక్కలను కలపడం ఎప్పుడు సరదాగానే ఉంటుంది కదా. ప్రీ స్కూల్ అండ్ కిండర్ గార్డెన్ పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చదివేదానికన్నా బొమ్మల ద్వారా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. అంటే ఆల్ఫాబెట్స్, నెంబర్స్, యానిమల్స్, ఫ్రూట్స్, వెహికల్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి ఇందులోని. అండ్ పీసెస్లో కూడా కొన్ని తేడా ఉంటుందండి. బాగా చిన్నపిల్లలకి అయితే 2-3 పీసెస్ పజిల్స్ ఉంటాయి. అంటే ఎంత ఎక్కువ పజిల్స్ ముక్కలు ఉంటే అంత కష్టంగా ఉంటుందన్నమాట. వాళ్ళ బ్రెయిన్ కూడా అంతే బాగానే పనిచేయడానికి కూడా బాగుంటుంది ఎన్ని ముక్కలు ఎక్కువ ఉంటే. అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనం అన్ని ముక్కలు ఉన్న పజిల్స్ మనం ఇస్తూ ఉంటే బాగుంటుందన్నమాట. ఇది ఒక్కసారికే అవసరం లేదు. ఒకసారి ఇది ఓపెన్ చేశారు కదా ఆడేశారు పక్కన పడేశారు అని కాకుండా ఇది ఏంటంటే లెర్నింగ్కి బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతే సరదాగా కూడా ఉంటుందండి ఇది. ఇక నేను తీసుకున్న ఈ జిగ్సా పజిల్ ఏంటంటే మనం ఇండియాలో తయారు చేసిందండి. మేడ్ ఇన్ ఇండియా అనమాట, ఇండియన్ ప్రోడక్ట్. అండ్ తర్వాత ఇది వచ్చేసరికి 5+ ఇయర్స్కి అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే 5+ ఇయర్స్ ఇది 108 పజిల్స్ ఉన్నాయి కదా, పీసెస్ అనేవి ఉన్నాయి కాబట్టి 5+ ఇయర్స్ వాళ్ళకైతే బాగా బాగుంటుంది. అండ్ అంతకన్నా తక్కువ ఏజ్ వాళ్ళకైతే కొంచెం కష్టమైపోతుంది. ఎందుకంటే 108 పీసెస్ని వాళ్ళు పెట్టడం అంటే కొంచెం కష్టం కదా, మరీ చిన్న ఏజ్ కాబట్టి. కాబట్టి కొంచెం 5+ ఇయర్స్ వాళ్ళకైతే బాగుంటుంది, అందుకని మా వాళ్ళకి తీసుకున్నాను నేను. అండ్ దీనివల్ల పిల్లల్లోని మోటర్ స్కిల్స్ అనేది పెరుగుతుంది. మోటర్ స్కిల్స్ అంటే ఏం లేదండి, మనం ఏ పనైనా చేసేటప్పుడు ఏది ముందు చేయాలి, ఏ తర్వాత చేయాలి అనే ఒక ఆలోచన అనేది మనకి బ్రెయిన్కి వస్తుంది చూసారా. సో ఆ బ్రెయిన్కి వచ్చే ఆలోచనల్ని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. దాన్నే మోటర్ స్కిల్స్ అంటారు. అండ్ నాలెడ్జ్ దాంతోపాటు ఏంటంటే ఆ సోలార్ సిస్టమ్ అంటే ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, కొన్ని గ్రహాలు అనేది మనకు ఉంది అనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఒక నాలెడ్జ్ అనేది కూడా దీని ద్వారా అయితే పెంచొచ్చు అనమాట. అండ్ దీని గురించి ఇంకొంచెం చెప్పుకునే ముందు మా వాడికి ఇచ్చినప్పుడు వాడి రియాక్షన్ చూడాలి అసలు. సో మీరు కూడా మీ పిల్లల ఫేస్లో అలాంటి రియాక్షన్ చూడవచ్చు అనమాట. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. సో వాడి సంతోషాన్ని మీరే విందురు కానీ ఒకసారి. బుక్ ఇచ్చారు, బుక్, సోలార్ సిస్టమ్ బుక్. అదేండి, చూసారు కదా వాడి రియాక్షన్ ఎంత సంతోషపడిపోయాడంటే అంత సంతోషం అనమాట. అండ్ దీనివల్ల ఏంటంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా బాగా పెరుగుతుందని దీని మీద అయితే ఉంది. సో అదండి, నేనైతే దీని గురించి అయితే బాగా వివరంగా చెప్పాలనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అమెజాన్లో అయితే ప్రైసెస్ అయితే డౌన్ అయిపోయి, సో ఒకసారి అందులో కూడా మళ్ళీ మీరు కొనడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ గిఫ్ట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. అంతవరకు బాయ్ బాయ్.